ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హంగామా ప్లేలో షో ఏమవుతున్న కృష్ణ ముకుందం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊర్లో బావమరదలు ఉంటారు, వాళ్ళు ప్రేమించుకుంటారు. అది హీరోయిన్ తండ్రికి నచ్చదు, ఎందుకంటే అతను చెల్లి లేచిపోయి తొక్కు కులం చేసుకుందని, అలాగే హీరో పని పాటలు దేక తిరుగుతున్నాడని. ఇక హీరోయిన్ కోసం హీరో పట్నం వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తానని వెళ్తాడు, అలాగే వెళ్ళి సంపాదించుకొచ్చి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. ఇదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో నటించినట్ల విషయానికి వస్తే, అందరూ కూడా నటించడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఈ లైన్తో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అలాంటి లైన్ తీసుకుని ఎమోషనల్గా అయినా కనెక్ట్ అయ్యేలా చేశారంటే అది లేదు. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ లోనే హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు అని చెప్పేశారు, కానీ వాళ్ళు ఎంత లవ్ చేసుకున్నారు అనేది మాత్రం చూపించలేదు. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, అది హీరోయిన్ నాన్న నచ్చలేదని చెప్పడం, ఈ సీన్స్ తోనే సినిమా సగం సాగిపోయింది. ఇక హీరో బిజినెస్ చేయడానికి పట్నం వెళ్ళాలి అని ఫిక్స్ అయిన తర్వాత వచ్చే సీన్స్ అన్ని కూడా లాజిక్ లెస్ గా ఉంటాయి. హీరో అమ్మ తన కొంగుని కట్టుకున్న డబ్బులు ఇస్తే, ఆ డబ్బులతో పట్నం వెళ్ళి హీరో కాఫీ హోటల్ పెడతాడు. ఇక కాఫీ మాత్రమే అమ్మే హీరోకి షాప్ కు వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వడం మానేసి ఏం కావాలని అడుగుతారు. టాప్ లో టీ తప్ప ఏం లేనప్పుడు అది ఇవ్వడం మానేసి ఈ క్వశ్చన్స్ అడగడం, అలాంటి సీన్స్ తో కామెడీ క్రియేట్ చేయాలని చూడడం ఇరిటేట్ చేసినట్టు అనిపించింది. ఇక తర్వాత సడన్ గా ఒక అతను వచ్చి బిజినెస్ నేను లేపుతా అని చెప్పి ఇక్కడ కాఫీ ఉందని హిందీలో అంటాడు. దాంతో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చి మరీ టీ తాగేస్తారు. హీరో రిచ్ అయిపోతాడు. ఇక సుడిగాడు సినిమాలో టీ తాగే లోపల రిచ్ అయిపోయి వచ్చేసినట్టు ఈ సినిమాలో హీరోయిన్ కి పెళ్లి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ అయ్యి లోపల హీరో రిచ్ అయి వచ్చేస్తాడు. వెంటనే వాళ్ళు కూడా హీరోయిన్ నుంచి పెళ్లి చేసేస్తారు. గంట 10 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ సినిమాలో ఇన్ని సీన్స్ లాజిక్స్ లేకుండా సాగుతాయి. ఇక ఈ సినిమా మ్యూజిక్ అయితే ఓకే ఓకే అన్నట్టుగా ఉంది, ఇక కెమెరా వర్క్ కూడా అలాగే ఉంది. ఇక మొత్తానికి సినిమా గురించి చెప్పాలంటే, రొటీన్ స్టోరీని తీసుకుని రొటీన్ గా కూడా చెప్పలేక లాజిక్ లెస్ సీన్స్ తో చెప్పినట్టుంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా హంగామా ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాని చూడాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.